అమ్మ మీ పేరు? పద్మావతి. ఎలా అనిపించింది అమ్మ ఈ రోజు బస్ ఫ్రీగా ఇక్కడ? బాగా ఉంది, మంచి పని చేసిండు అనిపించింది. చాలా ట్రావెల్ చేస్తారు? రోజు ట్రావెల్ చేస్తా. 175 రూపాయల నుంచి నాకు బస్ పాస్ ఉంది. ఇప్పుడు 1330 రూపాయల బస్ పాస్ కూడా ఉంది. డైలీ తిరుగుతా. ఇక ఇప్పుడే నాకు ఇక బస్ ఫ్రీగా, ఎన్నో ఏళ్ల సంధి తిరుగుతున్నా, ఈ ఫస్ట్ టైం నాకు ఫ్రీగా రావడం. రేవంత్ రెడ్డి గారిని ఎక్కడ మీకు బాగా అనిపించింది? చాలా చాలా బాగా అనిపించింది. అందుకే కదా మేము ఎన్నో ఏళ్ల సంధి బస్సు సర్వీస్ చాలా కష్టపడుతున్నాము, ఇప్పుడు చాలా సంతోషం అనిపించింది. మంచి పని చేసిండు అని వస్తుంది, ఫ్రీగా వస్తుందనే నేను బస్ పాస్ కూడా రిన్యువల్ చేయించుకోలేదు. నా ఫోన్లోనే రిన్యువల్ చేయించుకుంటా, బస్ పాస్ రిన్యువల్ చేయించుకోమని ఫోన్లో వస్తుంది మెసేజ్. ఈ వస్తుంది అనే నేను రిన్యువల్ కూడా చేయించుకోలేదు. నా కార్డు అట్లనే ఉంది, బస్ పాస్ కార్డు, రిన్యువల్ చేయించుకోకుండా పెట్టుకున్నా. హలో అండి, మీ పేరు? సంగీత. ఈ రోజు నుంచి తెలంగాణ వీడు మొత్తం లేడీస్ అందరికి ఫ్రీగా బస్సు ట్రావెల్ ఆర్టీసీలో ఉంది. సో ఎట్లా అనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్ ఉంది. నేను కూడా బస్ గురించి వెయిట్ చేస్తాను. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ ట్రావెలింగ్ ఫ్రీ టికెట్. సో వాట్ విల్ బి ద సీన్? వి హావ్ టు వెయిట్ అండ్ సీ. రోజు అంటే రోజు ట్రావెల్ చేస్తారా బస్సులో? లేదండి. ఈ రోజు ప్రత్యేకంగా ఎలా ఉండబోతుంది అనేది ఎక్సైట్మెంట్ తో ట్రావెల్ చేస్తున్నారా? Yes. చాలా సంతోషంగానే ఉంది. రేవంత్ రెడ్డి గారు సీఎం అవడం మంచిగా అనిపిస్తుంది. మా విద్యుత్ కార్మికులకు కూడా మంచిగా పర్మనెంట్ చేయాలని కోరుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారికి. అంటే మీరు రోజు ట్రావెల్ చేస్తారండి? ట్రాన్స్పోర్ లో డ్యూటీ చేస్తాం. ట్రాన్స్పోర్ లో చేస్తా. ట్రాన్స్పోర్ ఎంత అవుతుంది మీకు రోజు ఇలా ట్రావెలింగ్? 1500 అవుతుంది. మీరు ఈ రోజు నుంచి తెలంగాణ వైడ్ మొత్తం లేడీస్ అందరికి ఫ్రీ కదా బస్ పాస్? ఇంత ముందు పాసెస్ ఉండేవి, పాస్ లేకుండా కూడా ట్రావెల్ చేయొచ్చు లేడీస్ ఏదో ఐడి ప్రూఫ్ చూపెడితే. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పుడు నాకు పాస్ మిగులుతుంది. ఏ విధంగా చూసినా 1000 రూపాయలు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. రోజు ట్రావెల్ చేస్తుంటారా? నేను డ్యూటీకి వెళ్తాను కదా, పాస్ ఖర్చులు మిగులుతున్నట్టు. చాలా హ్యాపీ. రైట్ అండి. రేవంత్ రెడ్డి గారు సీఎం అవడం మీకు బాగా అనిపిస్తుంది? ఎవరు సీఎం అయినా ఒకటే, కాకపోతే ఇది ఏదో మంచిగా అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుంది ఈ రోజు బస్ ఫ్రీగా? హ్యాపీగా ఉంది. ఎంత అవుతుంది మంత్లీ? మంత్లీ అయితే 1500 అవుతుంది. ఇప్పుడు అయితే ఫ్రీగా ఉంది. రేవంత్ రెడ్డి సీఎం అవడం మీకు మంచిగా అనిపిస్తుంది? అందుకోసమే గెలిపించినాం. హ్యాపీగా ఉంది. అంటే మీకు మీరు డైలీ ట్రావెల్ చేస్తారా? నేను జాబ్ చేస్తాను. ఓకే, డైలీ ఆర్టీసీలో ట్రావెల్ చేస్తారా? వెళ్తాను స్కూల్కి. ఎంత పడేది మీకు ట్రావెలింగ్ మొత్తం? కాదు, 1500 పడుతుంది. మీకు ఇప్పుడు 1500 సేవ్ అయినట్టే? సేవ్ అయినట్టే. హ్యాపీ, చాలా హ్యాపీ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు సీఎం అవడం మీకు హ్యాపీగా? చాలా హ్యాపీ. తెలంగాణలో ఈ రోజు నుంచి బస్సు లేడీస్కి ఫ్రీ కదా, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మీ ఐడి ప్రూఫ్ తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాం. ఓకే. రేవంత్ రెడ్డి గారు సీఎం అవడం మంచిగా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఆడవాళ్ళకి మంచిగా చేసిండుగా, లేడీస్కు ఏ సీఎం చేయలేడు ఇంతవరకు ఇట్లా. సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రేవంత్ రెడ్డి గారు సీఎం అవడం మీకు ఆనందం కలిగిస్తుంది? ఆనందం. థ్యాంక్ యూ టు సీఎం సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా అనిపిస్తుంది, కానీ కొంతమంది డౌట్స్ పెడుతున్నారు, 3 మంత్స్, 6 మంత్స్, కొంతమంది 1 ఇయర్ వరకు అని. అది క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఆధార్ కార్డ్ తెచ్చుకున్నా? తెచ్చుకున్నాం, బ్యాగ్ లో ఉంది. డైలీ ట్రావెల్ చేస్తారా? డైలీ ట్రావెల్ చేస్తాను. ఎంత పడుతుంది మీకు? 1500 పడుతుంది. హ్యాపీ అండి. కానీ తను అనేటట్టుగా 3 మంత్స్ 2 మంత్స్ రిటర్న్ ఉంచుతారు, తర్వాత ఏమీ ఉండదు అనేది న్యూస్ వస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియట్లేదు. రేవంత్ రెడ్డి గారు సీఎం అవడం హ్యాపీ. మేము ఆంధ్ర, కానీ ఇలాంటి ఆంధ్రాలో కూడా పెడితే బాగుంటది. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది, బాగుంది. ఆంధ్ర కూడా, ఆంధ్రాలో కూడా ఇలాంటి ఇలాంటివి ఉంటే బాగుంటది. చాలా సంతోషంగా ఉందండి. ఎస్పెషల్లీ హైదరాబాద్ లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని 15,000-20,000 జీతానికి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి బస్ పాస్ లేకపోవడం వల్ల చాలా సేఫ్ అవుతుంది. ఈ 1500 వాళ్ళు దేనికైనా యూజ్ చేసుకుంటారు కదా. హ్యాపీగా ఉంది. మీరు డైలీ ట్రావెల్ చేస్తారా? డైలీ ట్రావెల్ చేస్తాను అండి. నేను ఈఎస్ఐ హాస్పిటల్లో సిస్టర్ని డైలీ ట్రావెల్ చేస్తాను. నా బస్ పాస్ కూడా ఈ రోజుకి అయిపోయింది, తీసుకోవాలా వద్దా అని సందిగ్ధంలో ఉన్నప్పుడు తీసుకుని అవసరం లేదని చెప్పారు కండక్టర్. థ్యాంక్ యూ. ఎంత పడుతుంది మీకు బస్ పాస్? 1330 రూపీస్ అండి. ఇప్పుడు 1300 సేవ్ అయినట్టు? సేవ్ అయినట్టు. రేవంత్ రెడ్డి గారు సీఎం అవడం మీకు ఆనందంగా? హ్యాపీగా ఉంది. రేవంత్ రెడ్డి గారు సీఎం అవడం చేకూర్తికే ఓటు.